మీరు ఇచ్చిన సపోర్ట్కి, ముఖ్యంగా మీడియా వైపు నుంచి మీరు ఇచ్చిన ప్రతి ఒక్కరి సపోర్ట్కి, అలాగే అభిమానులకి జలుబు వాయిస్ దస్పే అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజున జనసేన పార్టీ ఆవిర్భావ సంవత్సరం దినోత్సవం ఇది 3వ సంవత్సరం. అది పార్టీకి అన్ని రకాలుగా సహకరించిన మీడియా ప్రతినిధులందరికీ, జర్నలిస్టులకి, ప్రతి ఒక్కరికి ఈ మీ ప్రెస్ మీట్ సందర్భంగా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పార్టీకి అండదండలుగా ఉన్న అభిమానులకి, పార్టీ సపోర్టర్స్కి, కార్యకర్తలకి, అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పార్టీ నిర్మాణ కార్యక్రమాల్లో మొన్న చెప్పాను, స్టార్ట్ చేసిన లాస్ట్ మన మీటింగ్లో చేనేత కార్యక్రమాలు చెప్పాను. సో దానికి తగ్గట్టుగానే ఈ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఇది ఈరోజు పోర్టల్ స్టార్ట్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పార్టీ ఈ పాలసీస్ చేయబోయే ముందు మా థింక్ ట్యాంక్, మా ఉన్న ఇంటలెక్చువల్ గ్రూప్తో పాటు పబ్లిక్ నుంచి పార్టిసిపేషన్ కావాలని మాకు బలమైన సంకేతాలు రావటం వల్ల దీనిని ఒక ఆల్మోస్ట్ యాజ్ ఆన్ టుడే ఈరోజు మేము ఒక ప్రస్తుతానికి ఒక 32 ఇష్యూస్ లాంటివి ఐడెంటిఫై చేసాం. ముఖ్యంగా మనకి ల్యాండ్ ఎక్విజిషన్, మైనింగ్ అండ్ మైనింగ్, అగ్రికల్చర్, వ్యవసాయం, అలాగే ఇటువంటి ఒక 32 ఇష్యూస్ని ప్రజల నుంచి, అంటే వాళ్ళ మేధావుల దగ్గర నుంచి, విద్యార్థుల దగ్గర నుంచి, ఇంక్లూడింగ్ హౌస్ వైఫ్ దగ్గర నుంచి కూడా మేము ఒపీనియన్స్ తీసుకుంటున్నాం ప్రతి ఒక్క 32 ఇష్యూస్ మీద. సో ఆ వెబ్సైట్, ఆ పోర్టల్లోకి ఒకసారి లాగిన్ అయితే మటుకు వాళ్ళ అభిప్రాయాలు తెలియజేయచ్చు. కాకపోతే చాలా సంక్షిప్తంగా ఒక 2500 మాటల్లో సంక్షిప్తంగా వాళ్ళు చెప్పగలిగేది చాలా స్పష్టంగా సూటిగా చెప్పాలి. అలాగే వాటిలో బాగా సరిగ్గా చెప్పాలి, అంటే బాగా, అంటే వాళ్ళ అభిప్రాయాల్ని చాలా జాగ్రత్తగా పంపించిన వాళ్ళందరినీ కూడా మేము కొంత ఐడెంటిఫై చేసి జూన్ నుంచి మేము పార్టీ నిర్మాణ కార్యక్రమాలు స్టార్ట్ అవుతుంది. అట్లా భాగంగా ముఖ్యంగా మీకు 2019 ఎన్నికలకి యువతకి పెద్దపీట వేద్దాం వేదోల్చుకున్నాం పార్టీ తరఫు నుంచి. మోర్ దెన్ 60% యూత్ లీడర్షిప్ని మేము టార్గెట్ చేస్తున్నాం. అలాగే ముందు లీడర్స్ని ఐడెంటిఫై చేయడానికి జూన్ నుంచి మేము ఒక ప్రణాళిక ప్రక్రియ మొదలు పెట్టబోతున్నాం. నెక్స్ట్ మార్చ్కి జనసేన పార్టీ ఫుల్ ఫ్లెజ్డ్గా పొలిటికల్ పార్టీగా, అంటే అన్ని రకాలుగా మరి ఒక సరైన దశలో ఉంటుందని నేను ముందుకు తీసుకెళ్ళాను. మా ప్రయత్నం మేము చేస్తున్నాం మేము అందరం కలిపి. సో అలాగే విధంగా సందర్భంగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ మీ అభిప్రాయాలు చేయవలసిన మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. మీరు ఒకసారి చెప్పండి, ఒకసారి మాట్లాడండి. ఉంది అండి, రెండు స్టేట్స్లో రిజిస్టర్ చేసాం పార్టీని. రెండు ఎలక్షన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి మాకు గుర్తింపు ఉంది రెండు స్టేట్స్ నుంచి. కాబట్టి దీన్ని ఎలా అంటే, ముందు పార్టీ నిర్మాణ కార్యక్రమం చేయబోయే ముందు మాకేంటంటే చాలా బలమైన కార్యకర్తలు ఉన్నారు ప్రతి చోట, ఇంక్లూడింగ్ కర్ణాటక, తమిళనాడు దగ్గర బోర్డర్ ఏరియాస్లో, ఇంక్లూడింగ్ ఒడిశా దగ్గర. కాబట్టి మాకు సమస్యలు ఏంటంటే, ప్రజలు మా మీద, అంటే ఆ కార్యకర్తలు కానీ ప్రజల మీద నమ్మకాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగే సరైన యువ నాయకత్వం కోసం, అంటే ఎలాంటి వాళ్ళని తీసుకురావాలి, వాళ్ళు ఎలా బయటకు వస్తారు అనేది అందరం కూడా, చాలామంది రావాలని బయటకు ఉంటుంది, కాకపోతే వాళ్ళని అందరూ రప్పించే విధానాలు ఏంటనే విధి విధానాల గురించి మేము ఆలోచిస్తున్నాం. దాంట్లో ముందుగా మేము జూన్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. అది ఇట్స్ టూ ఎర్లీ టు సే నేను ఎట్లా మేము వాళ్ళని బయటకు రాదలుచుకుంటున్నాం అనేది. అలాగే తెలంగాణలో కూడా ఈక్వల్గా చేయబోతున్నాం, పూర్తి స్థాయిలో పోటీ చేస్తాం వచ్చే ఎన్నికలు 2019. ప్రస్తుతానికి అంటే నాకు పొత్తులు ఇవన్నీ నాకు తెలియదు, కానీ ప్రస్తుతానికి ఖచ్చితంగా పోటీ చేస్తాం. రెండు రాష్ట్రాలు అంటే వాళ్ళకి స్పష్టత ఇవ్వబోయే ముందు ఏంటంటే, ముందు మా నిర్మాణం, పార్టీ నిర్మాణం ఇవన్నీ జరిగిన తర్వాత మాకు కూడా ఒక బలమైన అవగాహన ఉంటుంది. అది అయిన తర్వాతే అంటే, అంటే వాళ్ళని ఏంటంటే మీ పొత్తు పెట్టుకోబోయేది కూడా, అంటే వాళ్ళ, అంటే మన కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఇవన్నీ ఏంటంటే చాలా వామపక్ష పార్టీలు కూడా, ఎనీ ఉన్న ఏ పార్టీ అయినా సరే చాలా బలమైన నిర్మాణాలు కలిగి ఉన్న పార్టీలు, వాటితో మేము
కలిసి పనిచేయాలన్నా కానీ ఏ విధంగా ఎలాంటి పొత్తులు కుదుర్చుకోవాలనుకున్నా కానీ మాకు మేము కూడా అలాంటి కార్య అంటే మీన్ అలాంటి పార్టీ నిర్మాణం జరగకుండా చేయడం సరైంది కాదు. లాస్ట్ 2014 చేసామంటే అది ఒక ప్రత్యేక పరిస్థితులు చేసాం, కానీ 2019 అదే పరిస్థితులు లేవు కాబట్టి మేము అన్న పార్టీ నిర్మాణం కంప్లీట్ చేసిన తర్వాత చేయదలుచుకున్నాం. అది మా పార్టీ నిర్మాణం అయిన తర్వాతే ఎలా పొత్తులు పెట్టుకుంటావు లేదంటే అవసరం ఉందా లేదా వీటిని ముందు ముందుగా ఆలోచిస్తున్నా. అట్లాగా అంటే అసలు ముందు అసలు అట్లా అనుకోలేదండి. అంటే మెయిన్గా ఏంటంటే ఒక ఆల్టర్నేట్ అంటే ఒక పొలిటికల్ థాట్ ఉండాలి అనేది మా అందరూ